దిన ముందు ఒక అమ్మాయి బర్త్డే జరిగింది. చాలా చిన్న అమ్మాయి. బర్త్డే జరిగిన అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకుంది, చేతిలో చిన్న కవర్ పట్టుకుంది. ఆ కవర్ నిండా చాక్లెట్లు ఉన్నాయి. అమ్మాయితో మాట్లాడుతూ మాట్లాడుతూ, ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారు అంటే, మా మమ్మీ. ఈ చాక్లెట్లు ఎవరు ఇచ్చారు, మా డాడీ. కొన్ని విషయాలను చాలా సూటిగా చెప్తుంటారు పిల్లలు. ఎవరైనా ఏమైనా ఇచ్చారంటే, పలానా వాళ్ళు నాకు ఇచ్చారు అని చెప్తుంటారు. కొన్ని మిత్రుల దగ్గర నుంచి మనకు వస్తుంటాయి, కొన్ని అమ్మ లెక్క నాన్న మనకి ఇస్తుంటారు, కొన్ని మన ద్వారా మనకు వస్తుంటాయి. అనేక మంది మనకి ఇచ్చేటివి మనం చూస్తూ ఉంటాం, మనమే చెప్తుంటాం, మా నాన్న వలన ఇట్లున్నాను, మా నాన్న నాకు ఆ బంగారు ఇచ్చాడు, ఆ వెండి ఇచ్చాడు, ఆ శారీ ఇచ్చాడు, ఆ డ్రెస్ ఇచ్చాడు, ఆ ఎకరా స్థలం ఇచ్చాడు, ఆ 100,000 రూపాయలు ఇచ్చాడు, ఆ ఇంటిని నాకు రాసిచ్చాడు అంటుంటాం. కొన్ని నాన్న ఇచ్చినవి. కొంత జ్ఞానం, బాగా చదువుతున్నావు, ఎవరిచ్చేది జ్ఞానం అంటే, మా లెక్కల టీచర్ బాగా చెప్తుంది, మా తెలుగు టీచర్ బాగా చెప్పింది, మా స్కూల్ మాస్టర్ బాగా చెప్పాడు, మా సైన్స్ టీచర్ బాగా చెప్పారు అంటారు. అంటే కొన్ని టీచర్ల దగ్గర నుంచి మనకు వస్తూ ఉంటాయి. కొన్ని మిత్రుల ద్వారా, పలానా సమస్యకు పరిష్కార మార్గం నాకు దొరకలేదు, పలానా మిత్రుడి ద్వారా ఈ సమస్యకు పరిష్కార మార్గం నాకు దొరికింది, ఆ మిత్రుడి ద్వారా ఈరోజు నేను ఆరోగ్యకరంగా ఉన్నాను. అయ్యా, మనటి వరకు కుంటుతున్నావు, ఈరోజు కుంటకుండా బాగా నడుస్తున్నావు, ఏంటంటే, పలానా హాస్పిటల్కి వెళ్ళా, పలానా డాక్టర్ మంచిగా ట్రీట్మెంట్ చేశాడు, అతని ద్వారా ఈ కుంటు తనం నాకు పోయింది అంటుంటాం. అయ్యా, మనటి వరకు సరిగ్గా కళ్ళు కనబడలేదన్నావు, ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి, ఎందుకు అంటే, పలానా వైద్యుడు పలానా వైద్యం చేశాడు, ఆ వైద్యం చేయటం వల్ల అప్పటి నుంచి నాకు ఈ సమస్య తొలగింది అంటూ ఉంటాం. అంటే ఎవరైనా మనకి ఏదైనా చేసింది, మన దగ్గరకు అది వచ్చింది, వచ్చిన రూపాన్ని బట్టి ఆ వ్యక్తిని మనము బలపరుస్తుంటాం, లేకపోతే జ్ఞాపకం చేసుకుంటుంటాం, ఆయన చేసిన మేలును మనము తలంచుతూ ఉంటాం. కొందరి ద్వారా కొన్ని విషయాలు మన దగ్గరకు వస్తుంటాయి. మనుషులు చేసింది నిజమే, అవి మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ దేవుడు మనకు అనేకం చేశాడు, దేవుడు మనకు అనేకం ఇస్తున్నాడు, దేవుడు మనకు అనేకం అనుగ్రహిస్తున్నాడు. దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చేటివి అనేకం ఉన్నాయి. వాటిని ఇంత మంది మీకు గుర్తు చేస్తే, ఎందుకంటే అమ్మ ఇచ్చింది మనకు తెలుసు, నాన్న ఇచ్చింది మనకు తెలుసు, మిత్రుడు ఇచ్చింది మనకు తెలుసు, గురువు ఇచ్చింది మనకు తెలుసు, వైద్యుడు చేసింది మనకు తెలుసు, కానీ దేవుడు చేసినవి ఎన్నో ఉన్నాయి, వాటిని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు కూడా మనుషులు చేయలేదు, మనుషులు చేసేదానికి అవకాశం లేనని బైబిల్లో దేవుడే చేస్తానని నిర్ధారణ చేస్తే వాటిని ఇద్దరు మంది నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా, మనకు ఈరోజు బలం ఉంది. మనం అనుకుంటాం మనం తినే తిండి వలన వచ్చింది అని. యాపిల్ పండ్లు అమ్మవాడు రోజుకు తప్పనిసరిగా 2-3 యాపిల్స్ అన్నది తింటాడు. యాపిల్ పంట పండించేవాడు రోజుకు 10-15 పండ్లు అన్నది తింటాడు, కానీ వానికి ఆరోగ్యం ఉండదు, రక్తహీనత వచ్చి ఉంటుంది. మరి యాపిల్ పండు ద్వారానే బ్లడ్ వచ్చింది అని అనుకుంటే అది అవాస్తవం కావచ్చు. పలానా మందు పలానా మాత్రం తినటం వల్ల నాకు బాగైంది అంటాం, అదే వైద్యుడు అదే మాత్రం మిగితే కూడా చాలా మందికి ఆరోగ్యం లేని డాక్టర్లు కొందరు మంది ప్రపంచంలో ఉన్నారు. కానీ ఒకసారి మనకు వచ్చినవి ఎవరిచ్చారు అంటే, బైబిల్ మాత్రం చెప్తుంది, ఈ బలము కానీ ఈ పరాక్రమం కానీ అది దేవుని దగ్గర నుంచినే వచ్చాయి అని బైబిల్లో దేవుని యొక్క దాసుడు యెషయ కుమారుడు దావీదు అను రాజు తన యొక్క కీర్తనలు రాస్తూ చక్కగా ఒక మాట చెప్పాడు. దావీదు రాసిన కీర్తనలు 68:35 తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు, దేవుడు స్తుతి నొందును గాక. దావీదు రాసిన కీర్తనలో ఈ రోజులో ఒకవేళ మనం బలముగా ఉన్నామంటే దానికి కారణము దేవుడు అంటున్నాడు దావీదు. ఈ రోజు మనము ఈ స్థితిలో సజీవుగా ఉన్నామంటే కారణము దేవుడు అంటున్నాడు దావీదు. బలము ఇచ్చేవాడు దేవుడే. ఇంటిలో నలుగురుంటారు, ఒకే ఆహారం తింటారు, కొందరు బలంగా ఉంటారు, కొందరు బలహీనంగా ఉంటారు. ఇంటిలో నలుగురుంటారు, ఒకే పానీయం తాగుతారు, కొందరు బలహీనంగా ఉంటారు, కొందరు బలముగా ఉంటారు. ఒకే ఇంటిలో అందరూ ఒకే కల్పించుకుంటుంటారు, కొందరు ఆరోగ్యంగా ఉంటారు, కొందరు అనారోగ్యంగా ఉంటారు. ఒకే ఇంటిలో అన్ని రకాల వసతులు అందరూ అనిపిస్తుంటారు, కొందరు ఆనందంగా ఉంటారు, కొందరు ఆవేదనగా ఉంటారు. కారణం ఏంటి అంటే, దేవుడి ఇచ్చేటివి కొందరు పొందుకోలేరు, దేవుడు అనుగ్రహించినవి కొందరు పొందుకుంటున్నారు. దేవుడిచ్చినవి కొందరు అందుకోలేరు, దేవుడిచ్చేటివి కొందరు అందుకుంటున్నారు. దేవుడిచ్చేటివి కొందరు
కొందరు పుచ్చుకోలేరు, దేవుడి చెడు కొందరు పుచ్చుకుంటూ ఉంటారు. అదే దేవుడు అంటాడు, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు బీకరుడు. ఇజ్రాయెల్ దేవుడి తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచు ఉన్నాడు. అంటే బలమును దేవుడు ఇచ్చువాడు, మిగతా వారు ఎవరూ కూడా బలమును ఇవ్వకపోవచ్చు, కానీ దేవుని యొక్క బలము శ్రేష్టమైనది అని లేఖనాల ద్వారా మనం తెలుసుకునేవచ్చు. అందుకని దావీదు అంటాడు, నా బలము నా కేడము నా దుర్గము నా యెహోవాయే, నా కొండ నా కోట నా దేవుడే అంటూ దావీదు అనేకమైన కీర్తనలు రాసినట్టుగా లేఖనాలు చూడొచ్చు. ఇది యేసుక్రీస్తు వారు దేవుడుగా మనకిచ్చే అతి ప్రాముఖ్యమైనది. మరి రెండవదిగా కూడా, నాకు ముగ్గురు పిల్లలు, మీకు కూడా ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా ఉండవచ్చునేమో, కానీ ఉంటున్న పిల్లలు ఎవరిచ్చారు అంటే, అమ్మిచ్చింది నాన్న ఇచ్చాడు, అక్క ఇచ్చింది తమ్ముడు ఇచ్చాడు, బంధువు ఇచ్చాడు మిత్రుడు ఇచ్చాడు, నేను ఉద్యోగం వల్ల సంపాదించుకున్నా అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే పిల్లలను ఇచ్చేవాడు దేవుడు, పిల్లలను ఎవరూ కూడా చేయలేదు, పిల్లలను ఎవరూ కూడా సిద్ధపరచలేదు, పిల్లలను ఎవరూ కూడా ఏమాత్రం కూడా ఎదిగింపచ్చలేదు. పిల్లలను కనడానికి అవకాశం ఉందేమో కానీ ఒక యంత్రములాగా పనిచేస్తామే కానీ దాన్ని తయారు చేయగలిగిన శక్తి ఏ మానవునికి కూడా లేదు. ఎందుకు అంటే ఈ దినమంది అనేక మందిని మనం చూస్తుంటాం, పిల్లలు లేని తల్లులు, పిల్లలు లేని తండ్రులు ఉన్నారు. నిజముగానే డబ్బు చేత కొనగలిగితే, వైద్యం చేత సాధించుకోగలిగితే, జ్ఞానం చేత పుట్టించుకోగలిగితే ఈ దిన ముందు గుడ్రాన్లు ఉండరు, పిల్లలను కనలేని తండ్రులు ఉండకపోవచ్చు. కానీ జ్ఞానం చేత కానీ డబ్బు చేత కానీ పిల్లలు కనలేము అని చరిత్ర చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చు బహుమానములై ఉన్నారు, పిల్లలు దేవుడిచ్చు స్వాస్థ్యమైనారు, పిల్లలు దేవుడు అనుగ్రహించు ప్రత్యేకమైన బహుమానములుగా ఉన్నారని లేఖనాలు సెలవిస్తాయి. ఏ పడుతూ ఇస్తారు దేవుడు అంటే, ఎవరు ఇవ్వలేనివి, ఎవరికి అందనివి, ఎవరి ద్వారా దొరకనివి ప్రభువుకి ఇస్తారు, మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అదే బైబిల్ చెప్తుంది 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ప్రైస్తారా దేవుని మహిమ కలిగక ఎవరైనా ఏదైనా ఇస్తే పలానా వారు ఇచ్చారండి అని చెప్తాం, కానీ బైబిల్ చెప్తుంది కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం అనగా దేవుడే కుమారులను ఇచ్చను. మరి కుమార్తెలు అనగా పిల్లలు దేవుడిచ్చే బహుమానము, దేవుడిచ్చినవే కానీ మన ద్వారా మనకు వచ్చినవి కాదు, మన ద్వారా మనం కలిగించుకున్నవి కాదు, మన కష్టం ద్వారా సంపాదించినవి కాదు, ఎవరో మనకు బహుమానముగా ఇచ్చినవి కాదు. దేవుడే మనకు కుమారులను స్వాస్థ్యముగాను, పిల్లలను బహుమానములుగాను ఇచ్చను అని లేఖనాల ద్వారా గమనించాలి. దేవుడిచ్చినవి ఈ దిన మంది మీకు గుర్తు చేస్తున్నాను. మొదటిగా మనకు కావలసిన వాటిని దేవుడిచ్చేవాడు కొన్నాడు, అంటే మన దేహంలో బలం. రెండవదిగా మరి యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినది పిల్లలను దేవుడే ఇచ్చినని బైబిల్ చెప్తుంది, అది నిజమని మనం కూడా నమ్మాలి. ఎందుకంటే బైబిల్ అలాంటి లేఖనాలు చాలా ఉన్నాయి. యేసప్పు తన యొక్క పిల్లలను తీసుకుని యాకోబు దగ్గరకు వస్తాడు. యాకోబు తన పిల్లలు చూస్తూ ఉండగా యేసప్పు తన తండ్రితో ఒక చక్కటి మాట అంటాడు, దేవుడు నాకు ఈ దేశం ముందు ఇచ్చిన పిల్లలు అంటాడు. అంటే దేవుడే పిల్లలు ఇచ్చాడని యేసప్పు అంగీకరిస్తున్నాడు, బైబిల్ కూడా అది స్పష్టంగా గుర్తు చేస్తుంది. మరి మనం ఈరోజు ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తాం, సాయంకాలం మళ్ళీ భోజనం చేస్తాం, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు రోజుకు ముమ్మారైన భోజనం చేయకుండా మాననే మా. కానీ భోజనం ఎవరు పెట్టారు అంటే, చిన్నపిల్లలు అంటారు అమ్మ పెట్టింది అని, పెద్ద పిల్లలు అంటారు నాన్న సంపాదించాడు అని, కొందరు అంటారు వారిచ్చారు వీరిచ్చారు అని, మరికొందరు అంటారు వారు దానం చేస్తారు వీరు దానం చేస్తారని, మరికొందరు అంటారు వారు చేసి పెట్టారు వీరు చేసి పెట్టారు అని, మరికొందరు పురుషులు అంటారు నా బాధ చేసిందని, స్త్రీలు అంటారు నా భర్త తెచ్చిపెట్టాడు అని. నిజమే, ఇవన్నీ కూడా వాస్తవాలే అవ్వచ్చు, కానీ ఎప్పుడైనా మనం తింటున్న ఆహార ఒక గింజ, ఒక బీపు గింజ, మనం తీసుకుంటున్న ఒక సొద్ద గింజ, మనం పుచ్చుకుంటున్న ఒక రాగి గింజ మనము తయారు చేయగలమంటే వాస్తవానికి తయారు చేయలేం. మరి ఆహారపు గింజ అంటే ఆహార ధాన్యం ఎవరిచ్చారు అని క్వశ్చన్ వస్తే మనము ఎవరో ఇచ్చారని చెప్పవచ్చు, కానీ వాస్తవానికి అది కాదు. ఆహారమును దేవుడే దయచేవాడై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఇదిగో విత్తువాడు గలడు నీరు కట్టువాడు గలడు కానీ ఫలింప చేయవాడు దేవుడే. కొన్నిసార్లు మనం పడమర దిక్కుకు వెళ్తే అన్న పంటలు బాగా పండాయా అంటే, ఎందుకు చెప్తావునైనా, బాగా వర్షం కురిసింది విత్తనాలు వేసా, బాగా పోత వస్తుంది, మళ్ళీ వర్షం పడింది, పోత రాలిపోయి పంట పాడైపోయి ఖాతా
పట్టుకుండి పోయి ఆఖరిగా నష్టమే వాటిల్లింది అంటుంటారు. మరి కొన్ని పేపర్లు మనం చూస్తుంటాం, కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం వారు కరువు ప్రాంతాలుగా ప్రకటించారు అని. అంటే అక్కడ ఏం లేవు అంటే పంటలు లేవు, పంటలు పండడం జరగలేదు, సరైన సమయానికి వర్షం కొరవకను లేక సరైన సత్వ భూమిలో నుంచి రాకను సరైన సమయానికి పంట పోగు చేయలేకను నష్టపోయిన వారు కొలన మంది ఉంటారు. కానీ అన్ని సమృద్ధిగా ఉన్నా కూడా నష్టపోయిన క్షణాలు కొలసార్లు మనకు అనిపిస్తుంటాయి. కానీ బైబిల్ చెప్తున్న ప్రకారము పంటను ఎవడు కూడా పండించలేడు, పంట పండించేవాడు దేవుడు అని లేక నల్ల సెలవిస్తే నీరు కట్టచ్చు నారిపోయవచ్చు కానీ ఫలింపు చేయవాడు దేవుడే, అంటే ఆహారం ఇచ్చేవాడు దేవుడు అని లేక నల్ల సెలవిస్తుంది. దావీదు రాసిన కీర్తనలు 146:7 బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గురిన వారికి ఆహారమును దయచేయును. ఆహారం చాలా శ్రేష్టమైనది. తినడానికి ఆహారం ఒకటైతే లేనివారు తినాలంటే కొంచెం కష్టమైతే ఉన్నవారు తినాలంటే కూడా మరికొంత కష్టం. కానీ ఆహారమును తినడానికి యోగ్యులకు తయారు చేయవాడు మాత్రం దేవుడు అని లేఖన ద్వారా మనం తెలుసుకుని వచ్చాం. ఆకలి గురిన వారికి ఆహారము ఆయన దయచేయాలి. ఈరోజు భూముల నుంచి పంట పండాలంటే దేవుడు కార్యం జరిగించాలి, వర్షాన్ని కురిపించాలి. వర్షము కురవకపోతే భూమి మీద పంట పండదు. కానీ వర్షాన్ని మనం కురిపించగలమంటే వర్షాన్ని కురిపించే శక్తి ప్రస్తుత కాలం ముందు ఈ టెక్నాలజీ కూడా ఇప్పటి వరకు దొరకలేదు. అంటే వర్షమును దేవుడు కురిపిస్తే తప్ప భూమి తన ఫలమును ఇవ్వదు అని యాకోబు రాసిన పత్రికలో వ్రాయబడి ఉంటుంది. దేవుడే వర్షాన్ని కురిపించాలి, భూమిని తన పంటను ఇచ్చే విధముగా ఆయన తయారు చేయాలి. ఇది ప్రాముఖ్యముగా దేవుడు మనకు ఇచ్చేటివి. ఇంకా శ్రేష్టమైనది, ఈరోజు మనం అప్పుడప్పుడు నా పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అంటాం. ఎవరు పాస్ అయ్యారు? పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అంటారు. కొందరు చిన్నపిల్లలు కానీ బలి జ్ఞానం అండి, వాడు సెల్ ఆపరేటింగ్ చేస్తాడు, టీవీ ఆపరేటింగ్ చేస్తాడు అంటుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? అమ్మకు ఉండదు ఆ జ్ఞానం, కానీ పిల్లలు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ రకముగా చూస్తే వాస్తవానికి జ్ఞానం అనేది ఎవరిస్తారు, జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, జ్ఞానం అనేది ఎలాగ పుడుతుంది, జ్ఞానం అనేది ఏ రకంగా వస్తుంది, జ్ఞానం అనేది ఎవరు తెస్తారు, జ్ఞానం అనేది ఏ రకంగా పనిచేస్తుంది అని పరిశీలన చేస్తే వాస్తవానికి జ్ఞానం ఇచ్చేవారు ఎవరో మనం తెలుసుకుంటే అనంత జ్ఞాని ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన జ్ఞానమే మనుషులకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వస్తూనే ఉంది. చాలా మంది అంటారు పైన ప్లేట్ కనిపెట్టాడు ఒక అతను అంటాడు. ప్లేట్ కనిపెట్టాలంటే ఖచ్చితంగా ఇనుము అవసరం, ప్లేట్ కనిపెట్టాలంటే గాలి అవసరం, ప్లేట్ పైకి పోవాలంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన ముడిసరుకు అంతా కూడా కావాలి. ఈ ముడిసరుకు ఎవరు ఇచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. వాటిని కనిపెట్టే జ్ఞానం ఎవరు ఇచ్చారు అంటే ఖచ్చితంగా దేవుడే ఇచ్చాడు. దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఏ మనుష్యుడు ఏది కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేదు. అందుకని ఒక శాస్త్రవేత్త విద్యుత్తును కనుక్కున్నాడు, బల్బును. బల్బును కనుక్కున్న వ్యక్తి ఆయన సంప్రదిస్తే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? అప్పటి వరకు విద్యుత్ లేదు, అనగా బల్బు వెలిగేది లేదు ప్రపంచంలో, కరెంటు ఎక్కడ ఉండేది కాదు. అన్ని కూడా దీపాలు పెట్టుకుని ప్రపంచంలో ఉండిన ప్రజలందరూ కూడా ఏ నూనె దీపాలు పెట్టుకుని వెలుగులో ఉండేవారు. కానీ ఈ శాస్త్రవేత్త బల్బును కనుక్కున్నాడు. బల్బును కనుక్కున్న తర్వాత ప్రపంచంలోకి వెలుగు వచ్చింది, చీకటి పోయింది. అంటే ఒకరకంగా చెప్పాలంటే రాత్రిలో కూడా లైట్లు వెలుగుతూ చీకటి లేని జీవితాన్ని ప్రపంచం ప్రస్తుతం అనుభవిస్తుంది. కానీ దీనికి కారణం ఎవరు అంటే ఆయన ఒక చక్కటి మాట చెప్తుంటాడు. ఏమని చెప్తాడంటే దేవుని యొక్క వాక్యము నన్ను వెలిగించింది, నేను ప్రపంచాన్ని వెలిగించాను అంటాడు. అంటే ఒకప్పుడు విద్యుత్తు కనుక్కున్న వ్యక్తి బైబిల్ గురించి చెప్తూ ఉంటాడు. మరికొందరు ఈరోజు స్త్రీలకు ఆపరేషన్ చేస్తారు పిల్లలు కలగకుండా, లేకపోతే పిల్లలే సందర్భంలో ఆపరేషన్ అన్నది ఒక రకంగా ఒక రోజున రకరకాలుగా చేసేవారు, బలవంతంగా పట్టుకుని ఆపరేషన్ చేసే సందర్భాలు ఉన్నాయట. కానీ ఇప్పుడు మత్తి ఇంజక్షన్ ఇచ్చి ఏ అవయవం కావాలంటే అవయవానికి, శరీరంలో ఏ పార్ట్లో కావాలంటే ఆ పార్ట్కు మత్తిచ్చి ఆపరేషన్లు చేస్తున్నారు. దాన్ని కనుక్కున్నవాడు కూడా ప్రభు నమ్ముకున్నవాడే. ఈ జ్ఞానం ఎక్కడదో నీకు ఎలా కనుక్కున్నావు అంటే ఆయన కూడా బైబిల్ చూపిస్తున్నాడు. ఎందుకు అంటే అవ్వను దేవుడు తయారు చేసినప్పుడు అవ్వ పుట్టుకు పడిపోయి ఆదాముకు గాఢ నిద్రను కలగజేస్తును అని లేఖనాలు ఉంటాయి. గాఢ నిద్రను ఆదాముకు కలగజేస్తున్న కనుక ఆ ఆదాము నుంచి ఎముకుడు తీసి అవను తయారు చేశాడు. అంటే ఒక మనిషికి గాఢ నిద్ర కలగజేస్తే శరీర అవయవములో ఏమి ఉన్నా కూడా అది నొప్పి వాటిల్లదు, బాధ కలగ చేయదు అన్న సంగతి ఆ వ్యక్తి కనుకుని ఆ రూపంలో దాన్ని ఆధారం చేసుకుని బైబుల్ జ్ఞానం చేత మత్తు పదార్థాన్ని కనిపెట్టాడు. అంటే మత్తు కలిగించి మందుని కనిపెట్టాడు బైబుల్ ఆధారం చేసుకుని. ఎవరిచ్చారు ఈ జ్ఞానం అంటే
దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క జ్ఞానం నిజముగా అనంతమైనది. ఆ అనంతమైన జ్ఞానంలో మనిషి పొందుకున్నది కొంతే. నిజమైన జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. అదే బైబిల్ చెప్తుంది, ఎవరికైనా మీలో జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల వాడు దేవుని అడుగుబలను ఆయన ఖచ్చితముగా దేవుడు జ్ఞానం ఇచ్చునని. అదే సామెత కింద మన ఒకటో వేడ వచ్చి చెప్తుంది, యెహోవాకు భయభక్తులు కలిగిన వాడు తెలివికి మూలము అని. అంటే ఒకవేళ భయభక్తుల వలన ఒక మనుషుడు జ్ఞానిగా మార్చబడడానికి అవకాశం ఉంది అంటే దేవుడు అనుగ్రహించే వాటిలో ఎవరు ఇవ్వలేనిది మరొకటి జ్ఞానం. అందుకని బైబిల్ చెప్తుంది జ్ఞానము దేవుడిచ్చినది అని. సామెతల గ్రంథములు 2:6 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రైస్తుల దేవుని మహిమకల యొక్క ఆయన నోట నుండి తెలివియు వివేచనయు వచ్చును. యెహోవాయే జ్ఞానము ఇచ్చువాడు. నిజంగా ఒక మనిషికి దేవుడు ఏమేమి ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఏమేమి ఇచ్చాడు, ఏమేమి మనిషి దేవుడి దగ్గర పొందుకుంటున్నాడు, ఏమేమి పొందుకోవలసిన ఉన్నాయి అని లేఖనాలు మనం పరిశీలన చేస్తే మనకు అమ్మ దగ్గర నుంచి వచ్చేది తెలుసు, నాన్న దగ్గర నుంచి వచ్చేది తెలుసు, మిత్రుల దగ్గర నుంచి వచ్చేది తెలుసు. వాళ్ళు ఇచ్చినవి మనం పదే పదే చెప్పుకుంటుంటాం. కానీ ఈరోజు మనం జ్ఞానముగా ఉన్నామంటే కారణము అది దేవుడిచ్చింది. ఈరోజు మూడు పూటలో మనం భోజనం చేస్తున్నామంటే కారణం అది దేవుడు మనకిచ్చింది. అంటే దేవుడిచ్చిన వాటిని మనమందరం కూడా పుచ్చుకుంటున్నాం, దేవుడిచ్చిన వాటిని మనమందరం కూడా అనుభవిస్తుంటున్నాం. చాలా మంది నాతో మాట మాట్లాడుతుంటారు, పాస్టర్ గారు మంచిగా ఆస్తి మనాన్ని సంపాదించాడండి, మంచి సొత్తు సంబంధం ఉందండి, మా భార్య వచ్చేటప్పుడు కూడా చాలా తెచ్చిందండి, కానీ ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదన్నట్టు. ప్రైస్ తల హల్లెలూయా. ఒకవేళ భార్య వచ్చేటప్పుడు అన్ని తెచ్చిండొచ్చు, వాళ్ళ నాన్న అమ్మ అన్ని ఇచ్చిండొచ్చు, ఆస్తి ఉంది, అంత వస్తుంది, ఆఖరిగా మంచి ఉద్యోగం ఉంది, చక్కటి శాలరీ కూడా వస్తుంది, కానీ ఏమి లేదయ్యా అంటే శాంతి లేదు, సమాధానము లేదు. ఒక్క మాటలో మన భాషలో చెప్పాలంటే నెమ్మదిగా లేదండి అంటూ ఉంటారు. ఎందుకు లేదు నెమ్మది అంటే, నెమ్మది మనుషులు ఇచ్చేది కాదు, నెమ్మది ఏ భూముల నుంచి పుట్టేది కాదు, నెమ్మది ఏ వారసత్వం నుంచి వచ్చేది కాదు, నెమ్మది ఆకాశం నుంచి రాలేదు కాదు, నెమ్మది భూముల నుంచి వెలిసేది కాదు, ఏ చెట్ల నుంచి పండేది కాదు. నెమ్మది బైబిల్ చెప్తున్న ప్రకారము దేవుడు అనుగ్రహించినదై ఉండదట. ఒకవేళ ఒక మనిషికి శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా అది దేవుడే ఇవ్వాలి. మనం అందుకోవటం వలన, లేకపోతే మన చదువు వలన, లేకపోతే మన డబ్బు వలన, లేకపోతే మన ఎక్కుంటున్న అత్యధికమైన సంపద వలన, లేకపోతే ఏ మిత్రుడు వలన, స్నేహితుడు వలన మనిషికి నెమ్మది రాదు. బైబిల్ చెప్తున్న ప్రకారము మనిషికి నెమ్మది ఇచ్చేవాడు దేవుడే. అదే దావీదు అంటాడు, నీ వాక్యము నాకు నెమ్మదిని కలగజేసి ఉన్నది. నేను బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనగా ఉన్నప్పుడు, ఆరాటంతో ఉన్నప్పుడు, వ్యసనంతో ఉన్నప్పుడు, సహించలేని సమస్యలతో ఉన్నప్పుడు, నెమ్మది లేక నేను జీవిస్తున్నప్పుడు నీ వాక్యమే నాకు నెమ్మదిని కలగజేసను అంటాడు. అంటే దేవుడే ఖచ్చితంగా శాంతిని సమాధానం ఇచ్చేవాడని బైబిల్ చెప్తుంది. అదే శివరాశ్ర గ్రంథం చెప్తుంది, ఆయన సమాధానానికి కర్త అని. అదే యోహాను రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు అంటున్నారు. చూద్దాం యోహాను రాసిన సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రయస్తుల దేవుని మహిమ కలిగి లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెర్రవా నీయుకుడి. ఏమిస్తాడు దేవుడు, ఏమిచ్చాడు దేవుడు, ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు అంటే ఆయన నీకు శాంతిని సమాధానమును ఇవ్వాలి అనుకుంటున్నాడు. కానీ మనం ఏమనుకుంటుంటాం, ఎవరిస్తారు శాంతి, ఎక్కడ దొరుకుతుంది సమాధానం, ఎవరి ద్వారా దొరుకుతుంది నెమ్మది అని ఆశిస్తుంటాం. కానీ బైబిల్ చెప్తున్న ప్రకారము ఒక మనిషికి శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా అది దేవుడే అనుగ్రహించాలి. అదే యేసు అంటున్నాడు, నేను శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లే, మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏమిస్తారంటే నెమ్మదిస్తారు, శాంతి సమాధానమును ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించే వాటిలో అతి ప్రాముఖ్యమైనది. నిన్న దిన ముందు ఓ సహోదరి, నేను ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో నాకు చెప్తుంది, పాస్టర్ గారు నేను 12 ఏళ్ళ వయసు నుంచి అండి ఒక దురాత్మ నన్ను వెంబడిస్తూనే ఉంటుందండి అంటే. ఎన్ని సంవత్సరాల వయసు? 12 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఆ వయసు ఎంత తెలుసా? దాదాపుగా 72 సంవత్సరాలు ఉంటుంది. అంటే 60 సంవత్సరాలకు ఒక దురాత్మ వెంబడిస్తూనే ఉంది. దురాత్మ మరో రకంగా చెప్పాలంటే హాని చేయనది. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక తండ్రి వచ్చాడు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో నా కుమారుడు, తరచుగా వాడు నీళ్ళలోనూ
అడ్డులోనే పడిపోతున్నాడు. నీ ఎవరినైతే మాకు సహాయం చేయి అన్నాడు. మాకు సహాయం చేయనప్పుడు యేసుక్రీస్తు వారు చక్కగా చెప్పారు, నమ్మటిని ఎవరినైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్నారు. నేను నమ్ముచ్చిన ప్రభా అపనమ్మకం గల కూడా సహాయం చేయన్నాడు. చక్కగా దేవుని యొక్క సహకారం చేత దైవం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రైస్తలా వెళ్ళలియో. అడ్డులోనూ నీళ్ళలోనూ తరచుగా వాడిని పడదోస్తూ వాడు ప్రాణములు తీయాలి అనుకుంటే ఏంటంటే చెవిటిదైనా మూక దయము అని బైబిల్ చెప్తుంది. అలాగా ఉంటున్న స్థితిలో నుంచి ఆ దయాన్ని యేసుక్రీస్తు వారు పంపేశారు. ఆలోచించండి, ఒక కుక్క దాంగ ఉంటుంది అనుకుందాం, దాన్ని నోరు మీయాలంటే ఏం చేస్తాం చెప్పదు, ఏం చేస్తాం, కర్రను ఎత్తుకుంటాం, రాయన్ని ఎత్తుకుంటాం. ఏమీ దొరకకపోతే కాళ్ళలో ఉండిన చెప్పు కూడా ఎత్తుకుంటాం అని అర్థం. అంతే కుక్క కాటే వెనుక వస్తే కొట్టడం మనం నైసం. అలాగా వాస్తవానికి కొట్టడం ప్రారంభిస్తే కుక్క కాబట్టి కొట్టగలిగాం. దైవ కనబడదుగా, అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎట్లొస్తుందో తెలియదు, ఏ విధంగా వస్తుందో తెలియదు. దాన్ని కొట్టలేము, పోయి తిట్టలేము, దాన్ని పోగొట్టలేము. ఇక్కడ మురికి కాలం ఉంది, దాన్ని మంచి కాలంలో చేయాలంటే ఏం చేస్తాం? మురికి కాలం ఉంటుంది, దాన్ని మంచి కాలంలో చేయాలంటే ఏం చేస్తాం? పరకెత్తుకొని ఊడిస్తాం, పోతుందా? నాలుగు సోపులు వేస్తాం, పోతుందా? గుడ్డలు ఎత్తుకొని తుడుస్తాం, క్లీన్ అయిపోతుందా? అయిపోదు. ఖచ్చితముగా దాన్ని చేయాల్సిన ఒక పని ఉండదు. అదేంటంటే మంచి నీళ్లు పోయాలి. ప్రైస్తలా వెళ్ళలేయో. మురికి నీళ్లు పోవాలంటే మంచి నీళ్లు పోయాలి. ఆ మురికి పోవాలంటే మంచి నీళ్లు పోస్తే తప్ప మురికి పోయేదానికి అవకాశం లేదు. నీవు ఎన్ని వస్తువులన్నా ఉపయోగించు, ఎక్కడో చోట కంపు వాసన వస్తూనే ఉంటుంది. కానీ అదే మంచినీళ్ళు పోసామనుకో ఆ మురికి కాలువ కూడా మంచి కాలువగా తయారు చేయబడుతుంది. అలాగని దురాత్మ ఒక మనిషికి పట్టినప్పుడు, దయ్యాలు ఒక చేత మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దయ్యాన్ని మనం పోగొట్టాలన్నా, లేక దయ్యాలు మన దగ్గరకు రాకూడదు అనుకున్నా, ఆ దైవం వచ్చినా మనల్ని ఏమి చేయకూడదు అనుకున్నా, ఆ దైవం దగ్గర నుంచి మనం పీడింపు పడకూడదు అనుకున్నా, విడుదల సంపూర్ణ మనకు అందాలనుకున్నా, మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు ఆ పరిశుద్ధాత్మని ఇస్తాను అంటున్నారు. ఎవరైనా ఇవ్వగలరా పరిశుద్ధాత్మ అంటే? ఎవరి దగ్గర నుంచి మనకు పరిశుద్ధాత్మ రాదు. పరిశుద్ధాత్మ కొంటేనో, లేకపోతే కంటేనో, లేకపోతే ఎవరి దగ్గర నుంచి బహుమానముగా ఇస్తేనో వచ్చేది కాదు. ఒక మనిషిని ఎవరో కూడా తేలనిది పరిశుద్ధాత్మ. అట్టి పరిశుద్ధాత్మ నీకు నాకు మనకు అనుగ్రహిస్తారని దేవుని యొక్క వాగ్దానం ఉంది. అంటే మనకు కావాల్సినవి ఎవరిస్తారు, ఎవరు అనుగ్రహిస్తారంటే పరిశుద్ధాత్మను ఒక పాస్టర్ గారు కానీ, పరిశుద్ధాత్మను ఒక పాస్తమ్మ గారు కానీ, పరిశుద్ధాత్మను ఒక విశ్వాస కానీ, పరిశుద్ధాత్మను ఓ భక్తిపరుడు కానీ, పరిశుద్ధాత్మను ఓ ప్రవక్త కానీ అనుగ్రహించలే. పరిశుద్ధాత్మను ఇచ్చేవాడు దేవుడే. పరిశుద్ధాత్మను ఒక తల్లి కానీ, పరిశుద్ధాత్మ ఒక తండ్రి కానీ, పరిశుద్ధాత్మ ఒక మిత్రుడు కానీ, ఒక స్నేహితుడు కానీ అనుగ్రహించలే. ఖచ్చితముగా పరిశుద్ధాత్మను ఇవ్వవలసింది ఒక్క దేవుడు మాత్రమే. మనము దేవుడికి విధేయులు ఉంటే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అపొస్తలులు రాసిన కార్యములు 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి. ఎవరు అనుగ్రహించారు పరిశుద్ధాత్మని? దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు అనుగ్రహించినది, ఎవరిచ్చినది, ఎవరు పంపించినది, ఎవరు అందించినది, ఎవరు మనకు అది ప్రసాదించేది? దేవుడు. బైబిల్ చెప్తుంది తనకు విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించును, దానికి మేము సాక్షులమై ఉన్నాము అంటూ ఇక్కడ పేతురు చెప్పిన మాటలను మనము గమనించవచ్చు. దేవుని మహిమ కలిగేక పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించగలడు. మిగతా వారు ఎవరు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించలేరు. సృష్టించిన దేవుడు సృష్టి వలన మనిషికి ఏ కీడు కూడా చేయడు. మన అతిక్రమం వలన మాత్రమే మనకి ఏ కీడును జరుగుతుంది, కానీ మిగతా దేని వలన కూడా మనకు కీడు జరిగే అవకాశం లేదు. ఇర్మియా వ్రాసిన గ్రంథంలో ఉంటుంది, పైన అంతరిక్షంలో అనగా ఆకాశంలో జరుగు శిఖరములు చూసి నువ్వు భయపడమే భయపడవద్దు అని ఉంటుంది. సమయములు కాలములు ప్రకృతి కూడా ఆయన స్వాధీనములో ఉన్నది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే 91 కీర్తన, రాత్రి కలుగు భయము కరుడు, పగటిగురు బాణము కరుడు, నువ్వు భయపడకుందువు అని గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. బైబిల్ చెప్తున్న ప్రకారం మనం గుర్తు చేసుకుంటే ఏ కాలమైనా ఏదైనా కూడా అది దేవుడే తయారు చేశాడు. ఆది కాండం చదవగలిగితే మరి చీకటిని వేలుగును వేర్పరచుట కొరకై సూర్యుని సూర్యుని కాంతి ఇచ్చుట కొరకై
చంద్రుని పగలు రాత్రి నిర్మించుట కొరకై దేవుడు తయారు చేశారని, అంటే వాటిని పగలు రాత్రి జ్యోతుల వల్ల నిలబెట్టునని గ్రంథం సెలవిస్తుంది. వాటి వలన మనకి ఏ హాని జరగదని 91వ కీర్తన సెలవిస్తుంది. మరి వాటి అన్నింటిని చేయవాడు ఎవరు అంటే దేవుడు. కాలముల సమయములు, వాస్తవానికి ఈరోజు ఆదివారం ఎలాగొచ్చింది, కాలముల సమయములు, ఆకాశంలో సూర్యుడు ఎలాగొచ్చాడు, దేవుడు తయారు చేస్తే. మరి మనకు ప్రస్తుత కాలం ముందు మంచు కాలం అనగా చలికాలం, నెక్స్ట్ వచ్చే కాలం ఎండాకాలం, మళ్ళీ వచ్చే కాలం వర్షాకాలం. అంటే ఈ కాలములు సమయములు ఎలాగొస్తున్నాయి, ఈ ఋతువులు ఎలాగో పుడుతున్నాయి, ఈ వర్షాలు ఎలా కురుస్తున్నాయి అని ఒక ప్రశ్నకైన మనిషిగా మనకు తలిస్తే వాటిని అనుగ్రహించిన వాడు కూడా దేవుడే అని బైబిల్ చెప్తుంది. చూద్దాం బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం, ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములు నింపుచు, మేలు చేయుట చేత ఏమనుగ్రహిస్తాడు, ఏమిస్తాడు దేవుడు అంటే, ఈరోజు వర్షాలు కురుస్తున్నాయంటే దేవుడిచ్చినది, ఋతువులు మారుతున్నాయంటే అది దేవుడిచ్చినది, ఆకాశం ఉన్నదంటే అది దేవుడిచ్చినది, సూర్యచంద్రాలు ఉన్నారంటే అది దేవుడిచ్చినది, గాలి వీస్తుందంటే అది దేవుడిచ్చినది, వృక్ష ఫలములు ఉన్నాయంటే అది దేవుడు అనుగ్రహించినది. దేవుని యొక్క మాట చెత్తనే సృష్టి యావత్తు జరిగింది. మానవునికి ఏమిచ్చాడు దేవుడు అంటే సర్వ సృష్టిని కూడా ఇచ్చాడు, సృష్టిమంతా కూడా మన కోసమే సృజించను అని లేఖనాల ద్వారా మనం తెలుసుకున్నచ్చు. దేవుడు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించాడని మనం తెలుసుకుంటున్నాం. మరి మీరు గాలి పీల్చుకుంటున్నారా, మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, ఒక పిడుగుడు గాలిని చేసుకోగలమంటే చేసుకోలేము, మన దగ్గర బోర్డు ఉంటే జ్ఞానం ఉంది, గాలిని పట్టుకోగలమంటే పట్టుకోలేము, ప్రయోజనకరముగా దాన్ని మలుచుకోవడానికి అవకాశం తప్ప మరొక దానికి ఏదానికి కూడా అది ఉపయోగపడేదానికి అవకాశం లేదు. కానీ ఎవరు చేశారు ఈ గాలిని అంటే, నేను అప్పుడప్పుడు చూస్తుంటాను చర్మానికి చల్లగా గాలి వెళ్తుంది, అది ఏ దిక్కు నొస్తుందో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలీదు. తూర్పు దిక్కు నుంచి పడమరకు వెళ్తుందా, పడమర దిక్కు నుంచి ఉత్తరానికి వెళ్తుందా, ఉత్తర దిక్కు నుంచి దక్షిణానికి వెళ్తుందా, అసలు గాలి ఎక్కడ పుట్టింది, గాలి ఎక్కడి వరకు వెళ్తుంది, ఇప్పటి వరకు ఈ శాస్త్రులకు కానీ జ్ఞానులకు కానీ భూమి మీద పుట్టిన కోట్లాది జనాంగముకు ఇప్పటి వరకు అంతు పట్టిన ఒక ప్రత్యేకమైన రహస్యం, గాలి ఎవరు చేశారన్న సంగతి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది మూపిరిని జీవమును మనకు ఆయనే దయచేశాడంట. ఆది కాండంలో చూడొచ్చు, ఆది కాండంలో నరుని దేవుడు తయారు చేసి తన జీవ వాయువును మనలోనికి ఊదెను, మనం పీల్చుకుంటున్న గాలిలో 2 వాయువులు ఉంటాయి, ఒకటి ఆక్సిజన్, రెండోది కార్బన్ డైఆక్సైడ్. ఈ 2 వాయువులు కూడా మనలోనికి వస్తాయి, మనలో నుంచి వెళ్తూ ఉంటాయి. మనలో ఉండేది ఆక్సిజన్, మనలో నుంచి బయట వచ్చేది కార్బన్ డైఆక్సైడ్. అంటే వాస్తవానికి ఈ 2 కూడా ఎవరిచ్చారు అంటే దేవుడే ఇచ్చను అంట. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ప్రైస్తల దేవుని మహిమకు లేక ఊపిరిని జీవమును మనకు అనుగ్రహించిన వాడు, ఊపిరిని జీవమును మనకిచ్చిన వాడు, ఊపిరిని జీవమును మనకు దయచేసిన వాడు దేవుడు. దేవుని మహిమ కలిగిక అదే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయు వాడు. ఇంకా చివరిది నిత్య జీవము. ప్రైస్తల అందరూ కోరుకుంటారు, నేను చెప్పినవన్నీ భూలోకములో మనకు పనికొచ్చేటివి, కానీ భూలోకములో వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఊపిరి మనం వదిలిపెట్టిన తర్వాత మనకు ఒక జీవం వస్తుందంట, దాన్ని నిత్య జీవము అంటారు. ఇప్పుడు జీవం ఉంది, ఇది శాశ్వత జీవనం కాదు, ఇప్పుడు మనం జీవిస్తున్నాం, నిరంతరం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం ప్రాణంతో ఉన్నాం, ఈ ప్రాణం శాశ్వతం కాదు, ఇప్పుడు మనము సజీవంగా ఉన్నాం, ఎల్లకాలం ఉండేదానికి అవకాశం లేదు, కానీ దీని తర్వాత మరొక ప్రయాణం మనకుంది. ప్రయత్నాలు అడగలియా ఏముంది, అది ఎవరైనా అనుగ్రహించగలంటే అది దేవుడు ఒక్కడ మాత్రమే అనుగ్రహించగలడు. రైల్వే డిపార్ట్మెంట్ లో వాళ్ళ నాన్న చనిపోతే పిల్లలకు ఉద్యోగం ఇస్తారు, ఒకవేళ ఒక ఆఫీసులో తండ్రి ఉద్యోగస్తులైతే కుమారుడికి కుర్చీ వేస్తారు, ఓ తండ్రి ఆస్తి పోయడైతే ఆ ఆస్తి కుమారుడికి వస్తూ ఉంటుంది. ఇవి లోకంలో ఉండేటి, కానీ నాన్న ద్వారా నిత్య జీవము కానీ, ఉద్యోగస్తుల ద్వారా నిత్య జీవము కానీ, ఒక అధికారుల ద్వారా నిత్య జీవము కానీ, లేకపోతే ఒక పండితుడి ద్వారా నిత్య జీవము కానీ, ఒక జ్ఞాని ద్వారా నిత్య జీవము కానీ వస్తుందంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదు. కానీ
దేవుని ద్వారా మాత్రమే, దేవుని యొక్క కృపావరం ద్వారా మనం నిత్యజీవము పొందుకొనగలము. దేవుడు మాత్రమే అనుగ్రహించేది నిత్యజీవం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు తన యొక్క శిష్యులందరినీ కూర్చొని పెట్టుకొని ఒక రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఓ పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం, ఇది నా శరీరం, దీన్ని తిరిగిరాకవాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. అంటే ఒక మనిషికి నిత్య జీవం ఇచ్చేవాడు ఎవరు అంటే దేవుడే. రోమీయులకు రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:7 చదువుదాం. ఒకడు ఒక విధముగాను, మరొకడు మరొక విధముగాను, ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. దేవుడు మహిమ కలిగాక ఆ కృపావరం అనుగ్రహించినది దేవుడే, ఆ కృపావరం వచ్చేది నిత్యజీవ. దేవుని మహిమ కలిగాక అందరి ప్రయోజనం కొరకు ఈ వరములు అనుగ్రహింపబడతాయి. అందరికీ కూడా ఆత్మరక్షణ కొరకు ఈ వరములు అనుగ్రహింపబడడానికి అవకాశం ఉంది. నిత్యజీవము వచ్చేది దేవుని దగ్గర నుంచే. ప్రమిత్తులారా, ఇంకా 2వ విషయం, ఆ నిత్యజీవము ఎవరి ద్వారా వచ్చింది అనుకుంటే అది క్రీస్తు ద్వారా వచ్చింది. ఎందుకు క్రీస్తు ద్వారా వచ్చింది అంటే, ఇప్పటి వరకు ఏ తల్లి కూడా బిడ్డ కొరకు ప్రాణం పెట్టలేదు, ఏ తండ్రి కూడా తన పిల్లల కొరకు ప్రాణం పెట్టలేదు, ఏ అన్న కూడా తన చెల్లి కొరకు తమ్ముడు కొరకు ప్రాణం పెట్టలేరు, ఏ అక్క కూడా తన తమ్ముడు కొరకు చెల్లి కొరకు ప్రాణం పెట్టే అవకాశం లేదు, ఏ భార్య కొరకు కూడా భర్త ప్రాణం పెట్టడు, ఏ భార్య కూడా తన భర్త కొరకు ప్రాణం పెట్టే అవకాశం లేదు. కానీ అందరి కొరకు ప్రాణమును పెట్టి మనకు కావలసిన నిత్య జీవమును అనుగ్రహించిన వాడు దేవదేవుడే. అందుకని పాపం మరణము తెచ్చును పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరలోక రాజ్యము ఇచ్చను. అంటే కృపతో కూడిన వరముల వలన మనం నిత్య జీవము పొందు వరముగా ఉంటున్నాం. ప్రేమితులకు కూడిన ప్రియ సోదరి సోదర, ఎందుకు ఇవన్నీ చెప్పాను అంటే, మనకు ఇహమందు ఏం కావాలో ఆయన ఇస్తాడు, ఇహము వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నిత్య జీవము కూడా ఆయన మనకిస్తాడు. కానీ ఆయన నమ్మటం వలన మనకి ఇవన్నీ లభిస్తాయి అని ఒక సేవకుడుగా నేను మీకు గుర్తు చేశాను. నిత్య జీవముని అనుగ్రహించాలి అని సిలువలో ఆయన త్యాగమయ్యారు, నిత్య జీవముని అనుగ్రహించాలని ఆయన శ్రమను అనుభవించారు, నిత్య జీవము నీకు నాకు మనకు అందివ్వాలని ఆయన భారమును భరించారు. అది అందించింది మన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. అందుకని నిత్య జీవం ఇచ్చే దేవుడు యేసయ్య ఒక్కడే. మిగతా వాటినన్నిటిని కూడా కొందరు ఇవ్వచ్చు, కొందరు ఇవ్వలేక పోవచ్చు. నిత్య జీవం ఇచ్చేవాడు ఒక్క దేవుడే. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన మార్గము, ఆయన చెప్పింది మాత్రమే సత్యము. నిత్య జీవం ఇచ్చే గొప్పవాడు మన యేసయ్య. అట్టి యేసయ్యను మనం స్మరిస్తున్నాం కనుక, మరి ఆయన నా కొరకు నిజంగా మరణించను, ఆయన నిత్య జీవం వచ్చేవాడు నమ్ముతుంటే తప్పనిసరిగా నిత్య జీవం ఆయన ద్వారా మనకు అందుతుంది. తర్వాత వచ్చుదాం, మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అనేక వాటిని మనం పొందుకుంటూ ఉండవచ్చు, కానీ ఎవరు ఇవ్వలేని వాటిని ఆయన అందిస్తారు. బలమునిచ్చేవాడు, కుమారులు లేక కుమార్తెనిచ్చేవాడు, ఆహారమునిచ్చేవాడు, ఆయన మనకు జ్ఞానమిచ్చేవాడు, శాంతిని అనుగ్రహించేవాడు, పరిశుద్ధాత్మను అందించేవాడు, వర్షమును ఫలభర్తమైన ఋతువులను మనకి ఇచ్చినవాడు, ఊపిరిని జీవమును సమస్తమును మనకు దయచేసిన వాడు, నిత్య జీవమునిచ్చి మనకు రక్షణ కల్పించిన దేవుడు మన యేసుక్రీస్తు వారు. అందరికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే శ్రేష్టమైనది మన కొరకు ఆయన ప్రాణమే ఇచ్చను, మన కొరకు ఆయన ప్రాణమే ఇచ్చను. ఆ ప్రాణమిచ్చిన దేవుడి ద్వారా మనం నిత్య జీవం చేరుకోగలం, ఆయన ద్వారా మనకు నిత్య జీవం ఉంది. ప్రార్థన చేసుకుందాం, తలవంచుదాం. మహాపరిశుద్ధులనికి వందనాలు, సర్వోన్నతులనికి స్తుతి, నికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన వాటిని మీ లేఖనాల రూపంలో మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. మా దేహాలకు బలమునిచ్చిన దేవుడు నీవే, మాకు కావలసిన ఆహారం ఇచ్చిన దేవుడు నీవే, మాకు అందించిన జ్ఞానమును బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. మీ మహాకృపకు మమ్మల్ని పాత్రులుగా తయారు చేసి మీ శ్రేష్టమైన ఊపిరిని జీవమును మాకు మీరే అనుగ్రహించున్నారు. ఇదిన ముందు సజీవుల సంఖ్యలో మేము ఉండడానికి కారణము మీరే కనుక మా చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాశనానికి మేము వెళ్లకుండా, నరకానికి మేము చేరకుండా,
నజరేయుడా, మీ నామాన్ని స్మరిస్తూ నిత్య జీవానికి వారసులు కావడానికి మీ ప్రాణాలే మాకు దానం చేసిన దేవుడే ఉన్నారు. మిమ్మల్ని మేము స్తుతిస్తూ మీ మహాకృపకు మమ్మల్ని అందరినీ కూడా పాత్రలుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్య జీవానికి కూడా మాకు అనుగ్రహించిన దేవుడేవు. మాకు ఇచ్చిన కుమారులు కుమార్తెలను మీరే మాకు అనుగ్రహించుంటున్నారు. మాకున్న జ్ఞానం మీరే మాకు ప్రసాదించుంటున్నారు. సమస్తమును ఇచ్చేవాడవు, సమస్తమును చేసిన వాడవు నీవే గనుక మీకే మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వర్షమును ఫలభరితమైన ఋతువులను దయచేసిన దేవుడు కూడా నీవే అయినందుకు నీకే వందనాలు. వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీరు మాకు ఇచ్చిన ఈవులన్నింటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించేవారముగా. మా ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తూ ఈ లేఖనాల ద్వారా మీరు మాకు ఏమైనా ఇవ్వగలరని, సమస్తం మీరే ఇచ్చింటున్నారని మేము గ్రహించే అవకాశం మీరే మాకు కల్పించి పరిశుద్ధాత్మ దేవుడా మాలో మీ ప్రసన్నత, మీ ప్రభావపు శక్తిని, పరిశుద్ధాత్మ ప్రత్యేకతను మాలో మీరు నింపి మీ నామమునికే ఘనత తెచ్చుకోమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ బీజరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686555388. మరొక నెంబర్ 8686994511.